జమ్మలమడుగు తాలూకాలోని ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి. జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామం, పెద్దముడియం మండలం చిన్న పసుపుల ఎన్ కొట్టాలపల్లె, నెమలదిన్నె జే కొట్టాలపల్లె, జంగాలపల్లె చడిపిరాలదిన్నె, చిన్నమోడియం, బలపనూరు, ఉప్పులూరు తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మిరప, పత్తి, శనగ, వరి, మినుము పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించి రైతులకు తగిన న్యాయం చేయాలని వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి. ఈ తుఫాను వలన రైతులకు చాలా నష్టం జరిగిందని, వారికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు. జమ్మలమడుగు తాలూకాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డికి తీసుకుపోయి రైతులకు రావాల్సిన నష్టపరిహారం తొందరగా అంటే తొందరగా చూస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దముడియం మాజీ మండల అధ్యక్షుడు పొన్నపరెడ్డి గిరిధర్ రెడ్డి, ఉప్పలపాడు వైసీపీ నాయకుడు రామరెడ్డి, నెమ్మలదిన్న సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర రెడ్డి, వైసీపీ నాయకుడు తులసిరెడ్డి, జమ్మలమడుగు పెద్దముడియం మండలాల వైఎస్ఆర్పీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ క్రాప్ రికార్డ్ అయితే ప్రాబ్లం లేదు, ఈ క్రాప్ ఇంతవరకు రికార్డ్ కాలే కాబట్టి వీడు తీసుకున్న వాళ్ళు కూడా పైరు వేసామని చెప్పి రేపు పడితే పొరపాటున పడితే ఏం నిల్లు పడతాయండి, ఇంకా అన్ని మోసం కలుసుకోవాలి.